ప్రాడిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంటిగ్వాల దృశ్యమైన మహుల్ చోక్సీ ఆచూకీ లభ్యం. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు చెప్పండి. భారతీ మెహల్ చోక్సీ ఒక ఆర్థిక నెరగాడు. భారతదేశంలో ఉన్నటువంటి చాలా బ్యాంకులను ముంచినటువంటి ఆర్థిక నెరగాడు మెహల్ చోక్సీ ఆచూకీ లభించింది. ఆయన డొమినికన్ రిపబ్లిక్ లో ఒక చిన్న దీవిలో ఆయన ఉన్నట్టుగా ఇంటర్పోల్ ఏజెన్సీ వర్గాలు కనుగొన్నాయి. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించినటువంటి 18,000 కోట్ల రూపాయల ఎగవేత కేసులో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఈయనతో పాటుగా ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కూడా ఇదే కేసులో నిందితుడిగా ఉన్నాడు. దాదాపుగా ఈయన మెహుల్ చోక్సీకి సంబంధించినటువంటి ఒక 5 సంవత్సరాలుగా ఈయన మీద కేసులు నమోదై మన సిబిఐ వెతుకుతా ఉంది ఈయన గురించి. ఆంటిగ్వాలో ఈయన ఆశ్రయం తీసుకున్నారు. అక్కడ ఆంటిగ్వా దీవులకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఈయనకు ఆశ్రయం ఇచ్చింది. తమ దేశంలో పెట్టుబడులు పెడతారనే ఉద్దేశం మీద మేము అతనికి ఆశ్రయం ఇచ్చామని చెప్పేసి ఆంటిగ్వా పేర్కొంది. అయితే భారతదేశానికి ఆ దేశంతో నేరస్థాయిల అప్పగింత ఒప్పందం లేనందువల్ల మేము అతను అప్పగించలేమని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం పేర్కొంది. దీనిపైన భారత కేంద్ర ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆంటిగ్వాతో మాట్లాడుతూ ఉంది. ఈ సమయం లోపలనే ఆంటిగ్వా నుంచి ఆయన అదృశ్యమయ్యారు. జోలీ హార్బర్ నుంచి ఆయన అదృశ్యమైనట్టుగా వార్తలు అందాయి. దీనిపైన భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశస్థుడు తమకు అత్యంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నటువంటి వ్యక్తి మీ దేశంలో అదృశ్యమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి మీదే బాధ్యత అని చెప్పేసి భారతదేశం ఆంటిగ్వాకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో ఆదరాబాదరాగా ఆంటిగ్వా కూడా ఇంటర్పోల్ ఏజెన్సీని ఆశ్రయించింది. జోలీ హార్బర్ నుంచి ఒక కారు మాత్రమే ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఒక హెలికాప్టర్ కూడా ఎగరలేదు, ఒక బోటు కూడా వెళ్ళలేదు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళారో ఆచూకీ తెలపాలని చెప్పేసి ఆంటిగ్వా ప్రభుత్వం ఇంటర్పోల్ ఏజెన్సీని ఆశ్రయించింది. దీని తర్వాత ఉన్నటువంటి డొమినికన్ రిపబ్లిక్ లో అతను ఆచూకీ లభ్యమైంది భారతి. దీని తర్వాత అతన్ని ఆంటిగ్వాకి అప్పగించనున్నారు. ఆంటిగ్వా తర్వాత మరి మన నేరస్తుల ఒప్పగింతాన్ని నేరస్తుల అప్పగింతకు సంబంధించినటువంటి ఒప్పందం లేనందున మరి భారతదేశం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతా ఉంది, అతన్ని భారతదేశానికి రప్పించడానికి ఏ కారణాలు అన్వేషించబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది భారతి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.